ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాషో ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ నేను బిక్షపతి జూన్ 13 2020న వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలను కొన్నిటిని మనం ఎగ్జామ్ ఓరియెంటెడ్ గా కరెంట్ అఫైర్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో మొదటి అంశము వరల్డ్ ఫుడ్ ప్రైస్ వ్యాపార రంగంలో ఎవరైతే కృషి చేస్తారో వారికి వరల్డ్ ఫుడ్ ప్రైస్ అనే అవార్డుని ఇస్తారు అయితే 2020 సంవత్సరానికి వరల్డ్ ఫుడ్ ప్రైస్ అవార్డుని పొందిన వారు భారతీయ అమెరికన్ గా గుర్తింపు పొందినటువంటి డాక్టర్ రతన్ లాల్ డాక్టర్ రతన్ లాల్ నేలల సారవంతం పైన సాయిల్ సెంట్రిక్ రీసెర్చ్ అనే ఒక కార్యక్రమాన్ని దానిపైన పరిశోధన చేయడం జరిగింది సో అందుకోసమే డాక్టర్ రతన్ లాల్ కి 2020 సంవత్సరానికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు అనేది రావడం జరిగింది అంతేకాకుండా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ విషయంలో మరొక అంశం గుర్తుపెట్టుకోవాలి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ లేదా ప్రపంచ ఆహార బహుమతిని పొందినటువంటి తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన వారు భారత దేశ హరిత విప్లవ పితామహుడు ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రివల్యూషన్ ఇండియా ఎంఎస్ స్వామినాథన్ సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఎలా అడుగుతారంటే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ని 2020 సంవత్సరానికి పొందిన వారు డాక్టర్ రతన్ లాల్ సో వ్యవసాయ రంగంలో ఏ విషయం పైన కృషి చేశారు ఏ విషయం పైన పరిశోధన చేయడం జరిగిందంటే సాయిల్ సెంట్రిక్ రీసెర్చ్ అంటే నేలల సారవంతం పైన నేలల సంరక్షణ పైన వీటిపైన కృషి చేయడం అనేది జరిగింది ఈ నెక్స్ట్ అంశం ఫ్రెండ్స్ బాల శ్రామిక విద్యా యోజన సో బాల శ్రామిక విద్యా యోజన కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి ప్రారంభించడం జరిగింది జూన్ 12, 2020న అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ ద చైల్డ్ లేబర్ అనేది మనం జూన్ 12 జరుపుకుంటాం సో ఎందుకోసం అంటే విద్యాకు చట్టం ప్రకారం ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా చేయడానికి బాల శ్రామిక విద్యా యోజన అనే కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి ప్రారంభించడం జరిగింది సో ఆదిత్యనాథ్ యోగి అసలు పేరు అజయ్ సింగ్ బిస్త్ సో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన వారు ఆనంది బెన్ పటేల్ నెక్స్ట్ అంశం ఫ్రెండ్స్ గిరిజన వసతి గృహాలు సో భారతదేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం నిర్వహిస్తున్నటువంటి గిరిజన వసతి గృహాలు 44 గిరిజన వసతి గృహాలకి ISO సర్టిఫికెట్ అనేది రావడం జరిగింది సో భారతదేశంలో గిరిజన వసతి గృహాలకి ISO సర్టిఫికెట్ పొందినటువంటి తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది ఒడిశా రాష్ట్రం వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ISO అనగా ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్ ఆర్గనైజేషన్ ఇంకా ఏమని పిలుస్తామంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ది స్టాండర్డైజేషన్ గా పిలుస్తాం అంటే నాణ్యత ప్రమాణాలు ఎవరైతే పాటిస్తున్నారో నిర్మాణంలో గానీ నిర్వహించడంలో గానీ అలాంటి వారికి ISO సర్టిఫికెట్ అనేది రావడం జరుగుతుంది సో ఒడిశా రాష్ట్రం ఈ యొక్క ఇలాంటి ISO గుర్తింపు పొందడానికి కారణమైనటువంటి గిరిజన వసతి గృహాల నిర్మాణంలో వారు ఎలాంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందంటే మిషన్ సువిద్య గుర్తుపెట్టుకోండి మిషన్ సువిద్య సు అంటే మంచి విద్య అంటే ఎడ్యుకేషన్ అంటే గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ గిరిజన అంటే హాస్టల్స్ లో ట్రైబల్ హాస్టల్స్ కి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది ఎప్పుడైతే మౌలిక సదుపాయాలు కల్పనలో వాళ్ళు ఒక టెక్నాలజీ వాడుతున్నారు ఎవరంటే ఈ యొక్క ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 5T టెక్నాలజీ లేదా 5T అనే ఒక అడ్మినిస్ట్రేషన్ విధానం అనమాట 5T అంటే ఏంటంటే ఒక్కొక్కటి అంటే 5Ts ఉంటే ఒక్కొక్కటి తెలుస్తుంది ఒక టీ ఏంటంటే టెక్నాలజీని వాడుతున్నారు మరొకటి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ పారదర్శకత మరొకటి ఏంటంటే టీమ్ వర్క్ మరొకటి ఏంటంటే టైం మరొకటి ట్రాన్స్ఫర్మేషన్ సో ఈ 5T అనే ఒక నూతన విధానం ద్వారా ఒక అడ్మినిస్ట్రేటివ్ విధానం ద్వారా ఒక టెక్నాలజీ ఆధారితంగా విధానం ద్వారా వారు ఈ యొక్క ఒడిశాలో 44 వసతి గృహాలని గిరిజన వసతి గృహాలు అభివృద్ధి చేశారు వాటికి ISO సర్టిఫికెట్ అనేది రావడం జరిగింది సో ఇలాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట ఇలా ఒక గిరిజన వసతి గృహాలకి ఇలా ISO సర్టిఫికెట్ పొందడం అనమాట నెక్స్ట్ ఫ్రెండ్స్ ఒకటి హైదరాబాద్ లోని హైదరాబాద్ సిటీ పోలీస్ మహిళల రక్షణ గురించి మహిళల గృహహింస పైన మహిళలపై జరుగుతున్న గృహహింస పైన వారికి ఒక పోరాటాన్ని అందించడానికి ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి వారికి ఒక ఎంపవర్మెంట్ అంటే సాధికారత ఇవ్వాలి వాళ్ళు అలాంటి వాటిని ఓవర్కమ్ చేయాలి అధిగమించాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఒక క్యాంపెయిన్ ని ప్రారంభించింది దట్ ఈస్ కాల్డ్ ద స్త్రీ ఇంగ్లీష్ లో స్త్రీ STREE స్త్రీ సో ఇక్కడ ఉమెన్ గా మరి ఉన్న సంబంధించినటువంటి అబ్రివేషన్ చూద్దాం స్త్రీ ఎస్ అంటే షీ ట్రయమ్స్ త్రూ రెస్పెక్ట్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ స్త్రీ అంటే ఇక్కడ అబ్రివేషన్ షీ ట్రయమ్స్
షీ ట్రయంప్ త్రూ రెస్పెక్ట్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. సో భారతదేశంలో మహిళల రక్షణ గురించి, మహిళల సాధికారత గురించి, మహిళలపై జరుగుతున్నటువంటి డొమెస్టిక్ వైలెన్స్ గురించి వ్యతిరేక సంబంధించిన దానికి చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీసు ప్రారంభించినటువంటి కార్యక్రమమే ఇలాంటి డొమెస్టిక్ వైలెన్స్ ఓవర్కమ్ చేయడానికి ప్రారంభించిన కార్యక్రమమే, ఎంపవర్మెంట్ గురించి ప్రారంభించిన కార్యక్రమమే స్త్రీ హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకొకటి మరో అంశం. సో ఈ కరోనా వైరస్ మహమ్మారి, కోవిడ్-19 మహమ్మారి అనేది సో మనకి ఇంకా కొనసాగుతోంది. ఇలాంటి సందర్భంలో భారతదేశంలో తొలిసారిగా ఒక ఎమ్మెల్యే కరోనా వైరస్ కారణంగా, కోవిడ్-19 కారణంగా మరణించడం జరిగింది. సో కోవిడ్-19 కారణంగా మరణించినటువంటి ఎమ్మెల్యే అతను అన్బ జగన్. సో అన్బ జగన్ ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు, తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీకి చెందినవారు, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో ఇతను ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే చేపక్ తిరువల్లికని. సో ఇటీవల కోవిడ్-19 కారణంగా మరణించినటువంటి ఒక ఎమ్మెల్యే ఎవరు, ఒక డిఎంకే ఎమ్మెల్యే ఎవరు అంటే అతని పేరు అన్బ జగన్ చేపక్ తిరువల్లికని, డిఎంకే పార్టీ ద్రావిడ మున్నేట్ర కజగం. సో ఉదయించే సూర్యుడు దానిక గుర్తుగా ఉందన్నమాట. ఈ నెక్స్ట్ పాయింట్, ఈ కోవిడ్-19 కారణంగా సమావేశాలన్నీ కూడా వీడియో కాన్ఫరెన్స్ లేదా వర్చువల్ సమావేశాలుగా పిలుస్తాం. సో 40వ జిఎస్టి సమావేశం కూడా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది జూన్ 12, 2020. సో దీనికి అధ్యక్షత వహించింది జిఎస్టి కౌన్సిల్ చైర్మన్, జిఎస్టి మండలి చైర్మన్ అయినటువంటి ప్రస్తుత కేంద్ర ఆర్థిక వ్యవహారాలు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 40వ జిఎస్టి సమావేశం అనేది ఎప్పుడు జరిగింది అంటే జూన్ 12, 2020 జరిగింది. భారతదేశంలో జిఎస్టి ఎప్పటి అమల్లోకి వచ్చింది మీకు ఫ్రెండ్స్ తెలుసు, మీకు జూలై ఒకటి 2017 జిఎస్టి సంబంధించినటువంటి ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనే కొత్త విధానం అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్, ఈ సందర్భంలో మరొక విషయం, ఒక శోభాడే అనే ఒక ప్రముఖ రచయిత, ఒక ఫేమస్ ఒక ఆథర్ శోభాడే, ఈ యొక్క లాక్డౌన్ విషయాలపైన ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. సో అది ఏంటంటే లాక్డౌన్ లైసెన్స్ లర్నింగ్ అండ్ అదర్ స్టోరీస్ ఆ పుస్తకాన్ని రాసిన వారు సో ప్రముఖ రచయిత్రి శోభాడే. జూన్ 12, 2020 మనము అంతర్జాతీయ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటాం, ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ ద చైల్డ్ లేబర్. సో ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏంటంటే జూన్ 12, 2020 అంతర్జాతీయ బాల కార్మికుల యొక్క వ్యతిరేక దినోత్సవంగా ఇతివృత్తం ఏదంటే కోవిడ్-19 ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ లేబర్ నౌ మోర్ దెన్ ఓవర్. మరొకసారి ఫ్రెండ్, కోవిడ్-19 ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ లేబర్ నౌ మోర్ దెన్ ఓవర్. సో నిన్న 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది, ఏంటంటే టీసీఎస్ సిఇఓ ఎవరని. సో రాజేష్ గోపినాథన్ ఈజ్ ద ప్రజెంట్ టీసీఎస్ కి సిఇఓ ఉన్నారు. రామన్ మెగాసిస్ అవార్డుని ఏ దేశం ఇస్తుందని అడగడం జరిగింది, ఫిలిపైన్ దేశం. చాలా మంది బాగా రాస్తున్నారు, వెల్ డన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈరోజు కూడా 2 క్వశ్చన్స్ అడుగుతాం. 5వ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో, అంటే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ విడుదల చేసినటువంటి 5వ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో నిలిచిన విద్యా సంస్థ ఏది. సో విచ్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ గాట్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ 5th edition ఆఫ్ ది ఎన్ఐఆర్ఎఫ్ రిలీజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ది హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్లీ వన్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ రాటిఫైడ్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యూరోపియన్ యూనియన్. సో విచ్ కంట్రీ రాటిఫైడ్ ద ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ద యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్ తో ఇటీవల వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నటువంటి దేశమే. సో ఈ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.